చిత్రం చెప్పండి. చూద్దామండి. ఈమెయిల్ ద్వారా బాలాజీ సింగ్ రాస్తున్నారు. ఉత్తర భారతంలో ఆలయాలకు ధ్వజస్తంభాలు ఎందుకు లేవు, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అసలు జీవో ధ్వజ ఉచ్యతే అని చెప్పి దేవాలయంలో జీవధ్వజం అంటారు. ధ్వజము అంత ముఖ్యమైనటువంటిదే. అటువంటి ధ్వజము ఉంటేనే బ్రహ్మోత్సవాదులు నిర్వహించాలి. ఈ బ్రహ్మోత్సవము అనేటటువంటిది ఎక్కువ దక్షిణాది దేవాలయాల్లోనే ఆచారం ఉన్నది. ఆ వైపున ఇట్లాంటి ఆచారం కాదు, ఏదో పూజలు చేసుకోవటము వచ్చేటు. దక్షిణాదికి ఉత్తరాదికి ఆచారాల్లో చాలా తేడా ఉన్నది. దక్షిణాది వైపు ఉన్నంత ఆచారము ఉత్తరాది ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దేశ పరిస్థితి కూడా దానికి కారణం కావచ్చు. ఇక్కడ మనం మడిబట్టలతో పైన చొక్కా వేసుకోకుండగా ఉత్తరీయం మాత్రమే ధరించి అర్చకులు అర్చన చేస్తూ ఉంటారు చాలా నియమంగా. అక్కడ అట్లా కాదు. అర్చకులైనటువంటి వాళ్ళకి ఇన్నో మామూలు వాళ్ళకి తేడా ఏమీ తెలియదు. వాళ్ళు షర్ట్లు వేసుకుని ఉంటారు, నోట్లో తమలపాకులు అవి కింద పడబోతూ ఉంటాయి. మంత్రాలు కూడా తలకాయ పైకెత్తి చదువుతూ ఉంటారు, అది ఎక్కడ కింద పడుతూ ఉంటుందని చెప్పి. ఒక విధంగా చాలా జుగుప్సాకరమైనటువంటి అర్చనా విధానము అది అక్కడ ఉంటుంది. దక్షిణాది ఉన్నంత శిష్టమైనటువంటి ఆచారంతో లేదు. ఇదే పద్ధతిలో ఆలయ నిర్మాణాలు, ప్రాచీన ఆలయ నిర్మాణాలు అయినప్పుడైతే, అంటే స్వయంభూ దేవాలయాలు ఉంటాయి అటువంటి వాటికి, అట్లాగే దేవ ప్రతిష్టలకి, ఋషి ప్రతిష్టలకి, వీటికి వాటితో అవసరం లేదు. తర్వాత నేను ఏర్పాటు చేసి, ఇప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేశాడు. ఆ బ్రహ్మోత్సవాల కోసం ఆయనే ధ్వజస్తంభాదులు కూడా నిర్ణయించాడు. కానీ అక్కడ అలాంటిది చేయనప్పుడు అవి రావు. స్వయం వ్యక్తమూర్తిగా వెలిసినప్పుడు దేవతా విగ్రహాలు మాత్రమే ఉంటాయి తప్పితే ఆలయ నిర్మాణాలు అవన్నీ కూడా జరిగేటటువంటి పరిస్థితి ఉండదు. అందువల్ల ఉత్తరాదిని ఇంత శిష్టమైనటువంటి ఆచారాలు దేవాలయాల్లో కనపడవు. దక్షిణాదిని శాస్త్రబద్ధమైనటువంటి రీతిలో ఆచారాలన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని ఈ నియమాలు పాటింపబడుతూ